హర్భజన్ సింగ్ 41 ఇయర్స్లో రిటైర్మెంట్ ప్రకటించారు. సో అంతర్జాతీయ క్రికెట్కి ఎలా చూడండి అది పరిణామాలు. ఎందుకు ఇంకొక 19 ఏళ్ళలాగే అక్కడిని షష్టి పూర్తప్పుడు ప్రొనౌన్స్ చేయమనవలసింది 60 ఏళ్ళు అప్పుడు. బాగా ఆశాజీవిగా 41 ఏళ్ళప్పుడు కూడా ఎలాగోలా ఏదో టీంలో తీసుకుంటారని ప్రోరాటం చేసినందుకు హర్భజన్ సింగ్ ధన్యవాదాలు. ఇక్కడ బోర్డు రాజకీయాలు, కొన్ని జోన్ రాజకీయాల్లో కొంతమంది బలైపోతారు. అలా బలైపోయిన క్యాండిడేట్లో హర్భజన్ సింగ్ ఒకడు. ఉదాహరణకి గతంలో కెప్టెన్స్ పిక్ కెప్టెన్స్ చాయిస్ అని కొన్ని ఉంటాయి, అలాగే జోన్ పిక్ జోన్ చాయిస్ అని కొన్ని ఉంటాయి. ఆ జోనల్ చాయిస్లో కొంతమందికి కొన్ని అవకాశాలు కల్పించబడ్డాయి. ఆ అవకాశాల్లో ఏంటంటే కొంతమంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దే నీడ్ టు పర్ఫామ్, దే నీడ్ టు షో దేర్ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ బేసిస్లో హర్భజన్ సింగ్ గారి పర్ఫార్మెన్స్ డౌన్ ద లైన్ తగ్గుతూ వచ్చింది. తర్వాత విదేశీ పిచ్చుల మీద డొల్లతనం తేటతెల్లమైంది. తర్వాత వీళ్ళు ఇంకొక వినూత్న పందా ఎలా అలవాటు చేశారంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు ఆల్రౌండర్స్ కింద ఎస్టాబ్లిష్ అవ్వడానికి విశ్వప్రయత్నం చేస్తారు. అలా సక్సెస్ మోడల్ చూశారు. ఇప్పుడు అశ్విన్ చూడండి ఎలాగోలా బ్యాటింగ్ ఆడేస్తున్నాడు టీంలో ప్లేస్ కోసం, జోనల్ పరంగా జోనల్ స్థాయిలో. అలాగే హర్భజన్ సింగ్ కూడా సెంచరీ లేవి కొట్టేసి మనం ఉద్ధరించడానికి. టీంలో సెలెక్ట్ చేసిన ప్రొసీజర్ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి అన్నదే ప్రశ్న. దానికి మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కరణ్ నాయర్ అన్న వ్యక్తి 300 రన్స్ కొట్టాడు. నెక్స్ట్ మ్యాచ్ నుంచి అతను ఆడట్లేదు. అతను పిక్ చేసింది ఓన్లీ ఆ మ్యాచ్ కోసం, ఒక బ్యాట్స్మెన్ రీప్లేస్మెంట్ కోసం. ఇట్ ఇస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ప్రూవింగ్ హిస్ పర్ఫార్మెన్స్. కానీ సార్ మీరు అంటున్నట్టు పాలిటిక్స్ ఉన్నాయి, సో గంగూలీకి చాలా కావాల్సిన వ్యక్తి కదా. అయితే ఇంకా 70 ఏళ్ళు వచ్చిన ఆడిస్తారా? అంటే మొన్న మనం కోహ్లీ రిటైర్మెంట్ విషయంలో గంగూలీ మీద ఏ స్థాయిలో విమర్శలు వచ్చినాయో చూసాం. కానీ గతంలో గ్రెగ్ చాపల్తో గొడవ అయినప్పుడు కూడా గంగూలీ పక్కన నిలబడుతున్నాడు హర్భజన్ సింగ్ గారు, అవుట్ అండ్ రైట్. అంటే ఇదేమన్నా బెనిఫిట్ షో కార్యక్రమమా, లేకపోతే అల్లప్పుడు నిలబడ్డావు కాబట్టి ఇప్పుడు అంటే దేశం ఎక్కడ? నీ బౌలింగ్ సామర్థ్యంతో నువ్వు చేస్తున్న పని ఏంటి అన్నదే ప్రశ్న. నీ బౌలింగ్ సామర్థ్యం తగ్గింది ఒప్పుకోవాలి. వాస్తవానికి స్పిన్ వేరియేషన్ను కుదరట్లేదు, స్పిన్ వేరియేషన్ లేదు, దోసరాల్లో తీసరాల్లో. ఈ మనోడే ఇప్పుడు కొత్తగా వచ్చినాడేమో క్యారమ్ బోర్డు బాల్ వేయడం స్టార్ట్ చేశాడు. ఈ క్యారమ్ బోర్డు బాల్ స్థాయికి హర్భజన్ సింగ్ లేడు అప్పుడు. అంచేత అశ్విన్ ఈజ్ బిన్ రీప్లేస్డ్ విత్ హర్భజన్ సింగ్. సో హర్భజన్ సింగ్ రీప్లేస్మెంట్ అశ్విన్తో జరిగింది అనేది వాస్తవం. కొన్నాళ్ళే భరిస్తుంది ఏదైనా సరే. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటారు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని షేడౌట్స్ అవుతాయి. ఆ షేడౌట్స్లో హర్భజన్ సింగ్ అన్న బౌలింగ్ సామర్థ్యం షేడౌట్ అయింది. షేడౌట్ అయిన తర్వాత కూడా సస్టైనిటీ కోసం బ్యాటింగ్ సామర్థ్యాన్ని పెంచాడు. నేను 40 మ్యాచ్లో 100 కొట్టాను కాబట్టి ఈ మ్యాచ్లో ఛాన్స్ ఇవ్వండి అంటే బ్యాటింగ్ సామర్థ్యంతో నేను టీంలో ఎలా వేసుకుంటారు. ఆల్రెడీ రాహుల్ ద్రవిడ్ ఇలాంటి వాళ్ళు అందరూ ఆడుతున్న టెన్యూర్లో హౌ హీ విల్ బి గెటింగ్ ఎ ఛాన్స్ యాజ్ అ బ్యాట్స్మెన్. కానీ అలానే వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్ని కూడా మర్చిపోలేం కదా సార్. అదే చెప్పారు, మా తాతలు నేతలు దగ్గర మా మూతులు వాసన చూడండి అంటే వాళ్ళు కుదరవు కదా. ఇప్పుడు ఆ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైనా సరే నేషనల్ క్రికెట్ ఆడుతున్నప్పుడు భారతదేశానికి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు స్థాయికి తగ్గ ఆట. ఇప్పుడు దానికి మనం ఆస్ట్రేలియా పిచ్చుల్లోనూ ఆటలోనూ స్పిన్ ట్రాక్స్ ఉంటాయి, ఎందుకంటే షేన్ వార్న్ సామర్థ్యానికి తగ్గట్టుగా వాళ్ళు పిచ్చులు తయారు చేసుకుంటారు. షేన్ వార్న్ అక్కడ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఆ సామర్థ్యాన్ని ఇక్కడ ప్రదర్శించారనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ నీ డొలతనం ఎన్నోసార్లు బయటపడింది. వీఆర్ నాట్ డినయింగ్ దట్ రికీ పాండింగ్ లాంటి స్థాయి కలిగిన వ్యక్తిని హర్భజన్ సింగ్ గ్యారంటీగా ట్రాక్ చేసి అవుట్ చేసిన సామర్థ్యం డైరెక్ట్గా గొడవ పెట్టుకున్న సందర్భాలు కూడా. సో అట్లాంటివి ఏమవుతున్నాయంటే ఒక వ్యక్తి ఎమోషనల్ ట్రాన్స్లో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తిని నిలువరించడానికి ఇదే నీకు బీసీసీ నీకు అవకాశం కల్పించి ఐసీసీతో పోరాడింది కదా మంకీ చేష్టల్లో. సో అలా ఏంటవుతుందంటే కొన్నిసార్లు కొన్ని పరిరక్షణ క్లీన్ చిట్ వచ్చింది అనుకుంటాను. క్లీన్ చిట్ వస్తుంది గ్యారంటీ. ఎందుకంటే మన భాషలో ఇప్పుడు ఉదాహరణకు బాలకృష్ణ గారు ఒక మాట అన్నారు, దాని అర్థం పరమార్థాన్ని మార్చారు. కానీ ఆయన అన్నదేంటి, ఒక దోమని ఏగని ప్రశ్నిస్తూ అన్నదాన్ని వేరే విధంగా పరిభాషించి అమ్మదారంగా తీసుకెళ్తే మనం చూడలేం. సో అలాంటివి ఏమవుతాయంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశం మాడ్యులేషన్స్లో. ఇప్పుడు తమిళనాడులో వెళ్ళి మీరు హిందీ మాట్లాడారనుకోండి, వాళ్ళకి ఏం మాట్లాడినా అది భూతుల కింద వినబడతాయి. భాష టు భాష ట్రాన్స్లేషన్ ఆ విధంగా ఉంటుంది. అలాగే హర్భజన్ సింగ్ ఆ రోజు ఆడిన పదజాలానికి అప్రహెన్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిరక్షణ జరిగింది. ఇంక్లూడింగ్ సచిన్ టెండూల్కర్ లాంటి స్థాయి కలిగిన వ్యక్తే అతన్ని ప్రొటెక్ట్ చేశాడు ఆ రోజు. సో అలాంటివి జరిగినప్పుడు ఒక ప్రతి క్రికెటర్కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అన్నది ఉంటుంది. సో ఇప్పుడు సార్ ఇప్పుడు హర్భజన్ సింగ్ పొలిటికల్ టర్న్ తీసుకోబోతుంది ఆయన కెరీర్ అని చెప్పి బీజేపీ రెడీగా ఉంటారు వాళ్ళు. ఫేస్ వాల్యూ కలిగిన వ్యక్తుల కోసం గెలిపించుకోలేదు ఎండి తీసుకెళ్ళి గెలిపించుకోవడానికి ఫేస్ వాల్యూ. ధోని కూడా వేసారు ట్రయల్ కానీ, బట్ ధోని కొంచెం దూరంగా ఉండేది ప్రయత్నం చేసినట్టు. సో ఓవరాల్గా అయితే హర్భజన్ లోటు ఏం కనిపిదు అంటారు. ఇంకేం లోటు, 41 ఏళ్ళు వచ్చినప్పుడు కాటికి కాల్ చెప్పినప్పుడు ఇంకేం క్రికెట్ ఆడతారు చాలు. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.